నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగం యోహన్ రాసిన స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు చదువుకుందాం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి అయిన క్లోప భార్య అయిన మరియు మగ్ధలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి యేసు తన తల్లియును తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చున్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను దేవుని బిడ్లారా వివరణలోనికి మనము వెళదాం ఇక్కడ మనం జాగ్రత్తగా ఇరవై ఐదో వచనాన్ని ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాన్ని వివరణ తెలుసుకొని ఆ తర్వాత ముందుకు వెళదాం అనేక మంది బైబులు విద్యార్థులు ఈ వచనములో నలుగురు స్త్రీల గురించి ప్రస్తావించబడి ఉన్నట్లు భావిస్తారు ఒకటి యేస్సు తల్లి అయిన మరియా రెండు మరియు మరియా సహోదరి మరియు యోహాను తల్లి అయినా సులోమే ఇక మూడు క్లోపా భార్య అయిన మరియా ఇక నాలుగు మగ్ధలేని మరియా దేవన్ బిడ్లారా ఇరవై ఆరో వచ్చిన యొక్క వివరణ గమనిస్తే తాను ఎంతో వేదనను అనుభవిస్తున్నప్పటికీ ప్రభు ఇతరుల పట్ల కనికరాన్ని శ్రద్ధను కలిగి ఉన్నాడు అని ఇక్కడ గమనించవచ్చు ఆయన తన తల్లిని శిష్యుడైన యోహాను చూచి ఇకపై తన తల్లి పట్ల కుమారుని బాధ్యతను నిర్వర్తించమని యోహానుకు చెప్పిన విషయాన్ని మనం చూస్తాం అలాగే తన తల్లిని అమ్మ నీ కుమారునిగా ఇతన్ని స్వీకరించమని ఆమెతో చెప్పిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభు తల్లిని గౌరవించాడు అంతేకాని హెచ్చించి ఆరాధించమని మాత్రం చెప్పలేదు అది కొంత మనము క్లారిటీగా అర్థం చేసుకోవాలి ఇక ఇరవై ఏడో వచ్చిన యువరణ మరియను తన సొంత తల్లిగా భావించి ఆదరించమని యేసు యోహనుతో చెప్పాడు యోహను ఆ మాటకు విధేయుడై మరియను తన ఇంటికి తీసుకుని తీసుకుని వెళ్ళిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే దేవుని బిడ్లారా ఈ భూమి మీద జన్మనించినటువంటి తల్లిదండ్రుల విషయంలో మనము వారిని సన్మానించాలి అన్నది ఆజ్ఞ గౌరవించాలి అన్నది యేసుప్రభు నేర్పిన పాఠం కాబట్టి తల్లిదండ్రులను ఆ విధంగా ప్రేమించడం వల్ల సన్మానించడం వల్ల గౌరవించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఇంత అంతా కాదు చాలామంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల నట్టేట్లో విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఒక ఉంది ఓ మనుషుడా ఏమి ఏమితావో ఆ పంట కోస్తావని ఒకవేళ వృద్ధాప్యములో తల్లిదండ్రులను అలా నిర్దాక్ష్యంగా విడిచిపెట్టి నువ్వు సుఖంగా బతుకుతున్నట్లయితే నీ తల్లిదండ్రులు ఏ చావు బతుకుల మధ్య వేదనతో ప్రాణం పెట్టారో నీవు చనిపోయే రోజు కూడా అదే శిక్ష అనుభవిస్తావు ఆ పరిస్థితి నీకు రాకున్నట్లు ఇప్పుడే ఉన్నపాటున వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు గౌరవించి ఏసయ్య చూపిన మాది నువ్వు చూపిస్తే తప్పకుండా ప్రతిఫలం పొందుతావు అట్టికృప దేవుణ్ణికి ఉనగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్